గుంటూరు నగరం పట్టాభిపురంలో కృతిజ్ఞ ఫ్యామిలీ రెస్టారెంట్ను బుధవారం నాడు ఘనంగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు తెలుగుదేశం ఈస్ట్ ఇన్ఛార్జీ నజీర్ అహ్మద్, నగర మేయర్ కావట మనోహర్ నాయుడు, సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు, సురేష్ పాల్గొన్నారు. నిర్వాహకులు రఘు పోలిశెట్టి, తనయుడు మాట్లాడుతూ రాయలసీమ రుచులతో రాగి సంగటిలాంటి అద్భుతమైన రుచులు అందుబాటులోకి తీసుకువచ్చామని, నగరంలో ఉన్న అన్ని రెస్టారెంట్లతో పోలిస్తే 30% తక్కువ ధరలకే అందిస్తున్నామని తెలిపారు. అంబటి రాంబాబు, నజీర్లు రాయలసీమ లాంటి రుచులు మొట్టమొదటిసారిగా గుంటూరులో ప్రారంభించడం సంతోషమని తెలిపారు. హైదరాబాద్ లో ఎంతో ప్రఖ్యాతి గాంచి హోటల్ రంగంలో ఒక విశిష్టమైనటువంటి బ్రాండ్ ఉన్నటువంటి కృతంగ బ్రాండ్ ని ఈరోజు గుంటూరులో ప్రవేశపెట్టడం, గుంటూరు మహానగరంలో కృతంగ బ్రాండ్ ఉన్నటువంటి అనేక రకాలుగా వంటకాలు, ముఖ్యంగా హైదరాబాద్ లో సదరన్ ఐటమ్స్ ఏదైనా మంచి ఫేమస్ ఉన్నాయంటే అది కృతంగ బ్రాండ్లోనే దొరుకుతాయనే విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదే కృతంగ బ్రాండ్ని ఈరోజు కృతంగా రెస్టారెంట్స్ ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యంగా రాయలసీమ వంటకాలకు చాలా ప్రసిద్ధి చెందిన హోటల్ రోజుల్లో మన అథెంటిక్ రాయలసీమ షైన్ ఉండేనా రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈయన మా సాయితయ్య గారు ఈయన ద్వారా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కృతంగాకి మన చుట్టూలో ఉన్న రెస్టారెంట్స్ ఏంటి తేడా అంటే పేర్లో ఉన్న అథెంటిక్ రాయలసీమ ఈ నిజమైన రాయలసీమ రుచులు అనేది ఇక్కడ అవైలబుల్ చేస్తుంది. అంటే లైక్ తలకాయ కూర, నాటుకోడి, కీమా బిర్యానీ, పాట్ బిర్యానీ, రాగి సంకటి ఏదైనా కూడా జుంగా నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచే ఎవరైనా చేసి సో ఈరోజు మేము స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వస్తారని ఆశిస్తున్నారు, మాకు సపోర్ట్ చేస్తూ మీరు ఇచ్చే సర్వీస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ బ్రాంచెస్ ఆల్ ఓవర్, ఫస్ట్ హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆల్ ఓవర్ స్ప్రెడ్ ఉంది. బాంగ్లాలో చాలా ఎక్స్క్లూజివ్గా 14 బ్రాంచెస్ స్టార్ట్ అవుతుంది. నెల్లూరు ఆల్రెడీ మొన్న నైట్ స్టార్ట్ అయింది, ఈరోజు మొన్న స్టార్ట్ అయింది. స్టెప్ బై స్టెప్ అని చెప్పి ఒంగోలు, హైదరాబాద్, శ్రీకాకుళం, హిల్స్ జనరల్ బట్ ప్రైస్ అంటే